हाई अंडी, वेलकम टू माय चैनल। वीडियो नेनु मिर्ची बज्जी तो मसाला करी चूपिस्तुन्नानंडी। चाला चाला टेस्टीगा उंटदंडी, चिन्न पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। दीनिकोसम कावाल्सिन पदार्थालु मिर्ची बज्जी, गरम मसाला, अल्लम वेल्लुल्लि पेस्ट, साल्ट, टमाटोस्, आनियन, एंडु कोब्बरी, पल्लीलु एंड लवंगालु, करिवेपाकु, कोत्तिमीर। तैयार चेसुकुने विधानं चूद्दां। पैन पेट्टि स्टव् वेलिगिंचि कोंचें पल्लीलु मरियु एंडु कोब्बरि बागा दोरगा वेल्चुकोवालंडि। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి। చూడండి బాగా దోరగా వేగిపోయాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। మళ్ళీ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి। అలాగే ఆనియన్స్ కూడా కొంచెం కలర్ షేడ్ అయిపోయి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి। ఇలా వేగినాక ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వాలి। మళ్ళీ పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। దీంట్లో ఈ బజ్జి మిర్చిని వేయించాలండి। ఇది కూడా బాగా కలర్ షేడ్ అయిపోయింది। ఒక 5 నిమిషస్ వరకు వేయించాలి। ఆ పచ్చిమిర్చి వేగేలోపు మనం ఇందాక ప్లేట్ లో తీసుకున్న మిశ్రమాన్ని అన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలండి। బాగా పేస్ట్ గా రావాలి। దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నామండి। అవి వేగలోపల ఇది గ్రైండ్ చేసుకుందాం। ఇవన్నీ మిర్చి బాగా వేగిపోయాయండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। మళ్ళీ బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు కోసం కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి వేసి బాగా వేగనివ్వాలి। మరియు కరివేపాకు చిన్న బెట్టం చేసుకోవాలండి। ఇదంతా ఇందులో కొంచెం పసుపు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి ఇది, ఇందాక చాలా మెత్తగా వస్తుంది। ఇది కూడా ఇప్పుడు దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి। మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి। దీంట్లో రుచికి సరిపడా కారం, మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలండి। కొంచెంసేపు ఫ్రై అయ్యాక దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి।
చూడండి కొంచెం ఉడికింది. దీంట్లో కొంచెం లైట్గా పాలు పోసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది ఉడికాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మరియు వేయించి పెట్టుకున్న బజ్జిమిర్చి వేసి బాగా మిక్స్ చేయాలండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes హీట్ చేయాలండి. అప్పటి గ్రేవీ మొత్తం ఆ ముక్కలకు అంటుకుంటుంది. చివరగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇట్లా ప్లేట్లో క్యాప్సికమ్ టమాటాతో డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే పచ్చిమిర్చి మసాలా కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.